జ్యోతిష్య సంప్రదాయంలోనూ అలాగే హిందువుల దైనందిక జీవితాచారంలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుషుల స్థితిగతులు, భవిష్యత్తు వ్యవహారాలపై వీటి ప్రభావం చాలా దృఢంగా ఉంటుందని చెప్పేసి చాలామంది విశ్వాసం కలిగి ఉంటారు. నవగ్రహాలు, నవ అంటే తొమ్మిది, తొమ్మిది గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు, ఈ తొమ్మిది గ్రహాలను కలిపి మనం నవగ్రహాలు అంటాం. ఈ నవగ్రహాలను పూజించడము, హోమాలు, వ్రతాలు నిర్వహించడం చాలామంది హిందువుల ఆచారాల్లో ఒక ముఖ్యమైన అంశం. చాలా ఆలయాల్లో, ముఖ్యంగా ఎక్కువగా మనకేంటంటే శివాలయాల్లో నవగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ప్రత్యేకించి వీటికి ఆలయాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయాలు ఎక్కడున్నాయంటే నవగ్రహాలకి ఎక్కువగా అవి తమిళనాడులో ఉన్నాయి. అవి ఎక్కడున్నాయంటే సూర్యగ్రహానికి గాను సూర్యనార్ కోయిల్లో ఉంది. అదేవిధంగా చంద్రగ్రహానికి ఆలయం వచ్చేసి తిన్గలూరులో ఉంది. అంగారక గ్రహానికి వైదీశ్వరన్ కోయిల్లో ఆలయం ఉంది. అదేవిధంగా బుధగ్రహానికి ఆలయం వచ్చేసి తిరువంగాళ్ళలో ఉంది. గురుగ్రహానికి ఆలంగూడిలో ఆలయం ఉంది. శుక్రగ్రహానికి వచ్చేసి కంజనూరులో ఆలయం ఉంది. శనిగ్రహానికి తిరునల్లార్లో ఆలయం ఉంది. రాహుగ్రహానికి తిరునాగేశ్వరంలో ఆలయం ఉంది. కేతుగ్రహానికి కీళ్రం పల్లమలో ఆలయం ఉంది. ఈ విధంగా తొమ్మిది గ్రహాలకి తమిళనాడులో ఆలయాలు అనేవి ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.